మాస్టర్ డిగ్రీ చేసినంత మాత్రాన ఉద్యోగమే చేయాలని లేదు. ఆ చదువు ఇచ్చిన జ్ఞానంతో వ్యాపారం వ్యాపారం ఇలా ఏదైనా చేసి రాణించొచ్చు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాడు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు. ఎంఎస్సి చదివి ఉద్యోగం చేసి అవకాశం వచ్చినా సొంత కాళ్ళ మీద నిలబడాలనే అభిప్రాయంతో నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం మిఠాత్మకూరు గ్రామానికి చెందిన విజయరెడ్డి సక్సెస్ స్టోరీ ఈ రోజు సాగుబడి కార్యక్రమంలో వీక్షిద్దాం. ఉదయం 10 ఇంటికి ఆఫీస్కి వెళ్లి సాయంత్రం 5 ఇంటికి ఇంటికి తిరిగి వచ్చే ఉద్యోగంతో వచ్చే జీతం కూడా పరిమితంగానే ఉంటుంది. ఉద్యోగం చేసేవారి జీవితంలో ఎదుగుదల కూడా ఒక స్థాయికే పరిమితమవుతుంది. జీవితంలో అంతకుమించి రాణించాలంటే ఉద్యోగానికి బదులుగా ఇంకేదైనా చేయాలి. ఇలాంటి ఆలోచనతోనే నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు నెల్లూరు జిల్లా గూడూరు మండలం మిఠాత్మకూరు గ్రామానికి చెందిన విజయరెడ్డి. నాటుకోళ్ల పెంపకం ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమైన వ్యాపకం. ఇంట్లో పాడి పశువులు, మేకలు, గొర్రెలతో పాటు కోళ్లను కూడా పెంచుకునేవాళ్ళు. అది ఇంటి అవసరాల కోసం మాత్రమే. అయితే నాటుకోళ్ల పెంపకం ఇప్పుడు ఒక వ్యాపారంగా మారింది. నాటుకోళ్లను పెంచుతూ మంచి లాభాలను గడిస్తున్న వారు కూడా ఎందరో ఉన్నారు. అలాంటి వారు విజయరెడ్డి కూడా ఒకరు. పెద్దగా చదువుకోలేక చదివినా అర్హతకు తగిన ఉద్యోగం రాక నాటుకోళ్ల పెంపకాన్ని మొదలుపెట్టాడనుకుంటే పొరపాటి. విజయరెడ్డి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. చదువుకు తగ్గ మంచి ఉద్యోగం కూడా వచ్చింది. అయినప్పటికీ సొంత కాళ్ల మీద నిలబడాలనే ఉద్దేశంతో ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాడు. యూట్యూబ్లో సెర్చ్ చేసి రకరకాల వ్యాపారాల గురించి తెలుసుకున్నాడు. వ్యాపారం చేసే స్థాయిలో నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టవచ్చననే విషయం అంతగా ప్రాచుర్యం పొందకముందే విజయ్ నాటుకోళ్ల పెంపకాన్ని మొదలుపెట్టాడు. దాదాపు 10 ఏళ్ల కిందట మొదలుపెట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ఉద్యోగం చేస్తే ఎక్కడికో వెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ బతకాలని, అలా బతకడం ఇష్టం లేకే ఇంటి పట్టునే ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టానని, 500 కోళ్లతో మొదలుపెట్టిన నాటుకోళ్ల పెంపకం చాలా బాగా కలిసి వచ్చిందని చెబుతున్నాడు విజయరెడ్డి. మొదట్లో అవగాహన లేక నష్టపోయానని, ఆ తర్వాత వచ్చిన అనుభవంతో మంచి లాభాలను పొందుతున్నానని చెబుతున్నాడు విజయరెడ్డి. మేము వచ్చేసి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత ఏదో ఒకటి చేయాలి, వ్యాపారం చేయాలి, ఏదో ఒక ఇది చేయాలని ఒక ఉద్దేశంతో ఏం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు నేను మన గూగుల్లో కానీ మన యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసిన దాన్ని బట్టి, టీవీలో చూసిన దాన్ని బట్టి నాటుకోళ్ళు వ్యాపారం అయితే బాగుంటుందని అనిపించి 9.5 సంవత్సరం క్రితం నాటుకోళ్ళు 300 పిల్లలు తీసుకొని వచ్చి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ రోజు నాకు తెలిసినంత మాత్రంలో చాలా తక్కువ ఉన్నాయండి ఫామ్స్ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. మేము తెచ్చి స్టార్ట్ చేసిన తర్వాత అది అసలు ఎట్లా చేయాలి, ఏం మెడిసిన్స్ వాడాలి, ఏమి మాకు తెలియదు. మన పిల్లలు ఇచ్చిన వాళ్ళు కూడా అంత గైడెన్స్ లేదు, అంత ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేదు మనకి. ఫెయిల్యూర్ అయిందండి నా బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ కూడా 300 ఫెయిల్యూర్ అయింది. థర్డ్ బ్యాచ్ నాకు ఫెయిల్యూర్ కాలేదు కానీ సక్సెస్ రాలేదండి. నాకు పెట్టుబడులు వచ్చాయి. అప్పటికి విషయం తెలుసుకున్నానండి, అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుందనే విషయం తెలుసుకొని మేము స్వతహాగా మేమే సీడ్ తయారు చేసుకుంటే బాగుంటుంది, రైతులకు ఇచ్చేదానికి కూడా బాగుంటుంది మనకని చెప్పి ఒక ఉద్దేశంతో స్వతహాగా సీడు పిల్లలు తయారు చేసుకునే యూనిట్ని స్టార్ట్ చేయదలుచుకున్నామండి. అది అనుకున్న తర్వాత మాకు 3 ఇయర్స్ పట్టిందండి. మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేసుకొని దాంట్లో మళ్ళీ దెబ్బలు తిని మళ్ళీ హ్యాచరీ పెట్టుకునేకి మాకు 3 ఇయర్స్ పట్టిందండి. మళ్ళీ దీంట్లో చాలా ఆటుపోట్లు ఎదుర్కొని ప్రస్తుతం ఇప్పుడు నిలబడ్డామండి. ఒక 3 ఇయర్స్ నుంచి రైతులకు పిల్లలు సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫీల్డ్లో నిలబడి ఉన్నామండి. అంటే ఎందుకు ఇంత శ్రమ పడాల్సి వచ్చిందంటే విషయం తెలుసు కానీ ఎట్లా చేయాలో రైతులకు తెలియట్లేదండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికోసంగా చాలా ప్రయత్నించామండి మేము. అసలు తమిళనాడు నుంచి పిల్లలు తీసుకొని వచ్చి పెంచుతున్నారు, అది ఎంత గ్రోత్ వస్తుంది, ఎక్కడ నుంచి వస్తుంది, సీడ్ ఎలా ఉంది, అసలు ఆ సీడ్ గ్రోత్ ఎంత ఫీడింగ్ తీసుకుంటుంది, ఇది ఎంత ఎవరికి రైతులకు తెలియట్లేదండి. అందువల్లే చాలామంది రైతులు నాటుకోళ్ళ రైతులు దెబ్బతినిపోతున్నారు. ప్రతి రైతు ఎవరిని కదిలించినా కూడా నాటుకోళ్ళ రైతులు చాలామంది బయట నుంచి పిల్లలు తెచ్చిన వాళ్ళు దెబ్బతింటున్నారండి. ఎందుకంటే ఒకే ఒక ప్రాబ్లం, చిన్న తీసుకునే ఫీడింగ్కి ఎదుగుదలకి తేడా లేకపోవడమే జరిగి, ఇది చేసే తప్పే, మనం చేసే తప్పే నష్టాలకి చవిచూడటం జరుగుతుందండి. అందువల్ల మేమేం చేసామంటే 5 కేజీలు ఫీడింగ్ తీసుకొని 2 కేజీలు వెయిట్ వచ్చేటట్టు మేము ఒక సీడ్ తయారు చేసుకోవడం జరిగిందండి, అసిల్ క్రాస్ అనేది. ఈ అసిల్ క్రాస్ అనేది మన సంకరజాతి కోళ్ళకు సంబంధించిందండి. ఇది ప్యూర్ నాటుకోళ్ళకి సంబంధించింది. ఇది మక్కా ఊర్లో దొరికే కోళ్ళు అనేవి చూసేదానికి మీకు అలానే ఉంటాయి. ఎదుగుదల బాగుంటుందండి, ఫాస్ట్ గ్రోయింగ్లో ఉంటుంది ఇది.
ఇది ఇప్పుడు ఏందంటే రైతులకు ప్రతి షాప్ లోకి వెళ్ళినా ఎక్కడ షాప్ లోకి వెళ్ళినా మీకు ఈ కోడే కనిపిస్తుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తుందండి. కోడి ప్రస్తుతం అందరికీ డిమాండ్ ఉండే కోడి ఇది. దానివల్ల మేము ఇది బ్రీడ్ ఎంచుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం రైతులకు కూడా బిందాస్గా సప్లై చేయగలుగుతున్నామండి. ఇప్పుడు నెల తిరిగేసరికే మనం ఇప్పుడు 30,000 నుంచి 100,000 పిల్లల వరకు రైతులకు అందిస్తూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ఫీడ్ ఎలా చేయాలి, మెడిసిన్స్ ఎలా వేసుకోవాలి, ఎలా వాటిని పెంచాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే అవగాహన కార్యక్రమాలు పెట్టడం, వాళ్ళకి ఫోన్లు చేస్తే సమాధానాలు చెప్పడం, టెక్నికల్ టీం సపరేట్గా పెట్టి ఆ టెక్నికల్ టీం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ప్రతిదీ పిన్ టు పిన్. ఎంత ఫీడ్ వాడుకోవాలి, ఎంత మెడిసిన్స్ ఎలా వాడుకోవాలి, ఏ జబ్బుకి ఎలా, ఏ సీజన్లో ఏ జబ్బు వస్తుంది, ఈ మొత్తం చాలా ఉంటాయండి దీంట్లో. ఈ మొత్తం కూడా మా టెక్నికల్ టీం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. సొంతంగా తన కోళ్ల ఫామ్లు 30,000 కోళ్లను పెంచుతూ నెలకు దాదాపు 100,000 పైగా కోడిపిల్లలను రైతులకు విక్రయిస్తున్నారు. తమ వద్ద కోడిపిల్లలను కొనుక్కు వెళ్లిన రైతులకు నష్టం రాకుండా మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తూ కోళ్ల పెంపకంపై టెక్నికల్ టీమ్స్తో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటించడం వల్లే నెలకు 100,000 పైగా కోడిపిల్లలను విక్రయించగలుగుతున్నామని చెబుతున్నారు యువ రైతు విజయరెడ్డి. మేము మా దగ్గరికి వచ్చేసరికి మేము స్వతహాగా మా ఫామ్లో ఇప్పుడు 30,000 కోళ్ళు సాకుంటున్నామండి. బెంగళూరు, హైదరాబాదు ఇక్కడ 3 దగ్గరలు ఉన్నాయండి. 30,000 కోళ్ళు మనం ఓన్ ప్రొడక్షన్ తీయగలుగుతున్నామండి. ఇప్పుడు తీసి అమ్ముతున్నాం అంటే చాలామంది రైతులు 1,000 కోళ్ళు వేసి మేము నష్టాలు వచ్చినాయండి అని చెప్పి చెప్తున్నారు. అదంతా అపోహ అండి, ఏం నమ్మొద్దు. ఫ్రీ రేంజ్ ఫార్మింగ్ అనేది చాలామందికి వచ్చేస్తుందండి. నాటుకోళ్ళు ఫ్రీ రేంజ్ ఫార్మింగ్ చేస్తే వస్తుందని. ఫ్రీ రేంజ్ ఫార్మింగ్ వల్ల మేము చాలా దెబ్బతిన్నామండి. ఫీడింగ్ ఇచ్చుకోండి, ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా 3 మంత్స్కి 85 to 90 డేస్ కోడి ఎదుగుతుంది. మనం అప్పుడే మార్కెట్ చేసుకోగలిగితే మార్కెట్ రేట్లకు మనం ఇవ్వగలుగుతున్నామండి. మేమైతే ఓన్గా మా ఫీడే, మా ఇదే, మా మెడిసిన్సే మేమే చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఇప్పటి వరకు అయితే నష్టాలు రాలేదండి. ఆ ఫస్ట్లో వచ్చిన నష్టాలు తప్పని ఇప్పటి వరకు నాటుకోళ్ళు ఎంత లీస్ట్ బై లీస్ట్ రేట్ వచ్చినా కూడా నష్టాలు అనేది మేము రాలేదండి మాకు ఇప్పటికీ. పిల్లల మొర్టాలిటీ వస్తుంది, పిల్లలు చనిపోతున్నాయంటే కూడా బ్రూడింగ్ ఎలా చేసుకునే విధానం కూడా మేము రైతులకు వివరిస్తున్నామండి. బ్రూడింగ్ చేసి కూడా పిల్లలకు రైతులు బ్రూడింగ్ చేసిన పిల్లలు కూడా రైతులకు అందివ్వడం జరుగుతుంది. ఇప్పుడు మా ఫామ్లో చూస్తే ఇప్పుడు మీరు ప్రతి పిల్ల, ప్రతి గుడ్డు క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతున్నామండి. ఎందుకు అంటే ఈ క్వాలిటీ లేనప్పుడు ఆటోమేటిక్గా రైతు నష్టపోతున్నాడండి. మాకు జరిగిన మేము చేసిన తప్పు ఇంకొకరు చేయకూడదనే ఉద్దేశంతో ప్రతి గుడ్డు కూడా మేము ప్రతి మనం తీసుకునే ప్రతి గుడ్డు 30 to 40 grams మెయింటైన్ మినిమం వెయిట్ మెయింటైన్ చేస్తున్నామండి. ఇట్లా మెయింటైన్ చేసిన దానివల్ల ఆటోమేటిక్గా పిల్లలు గ్రోయింగ్ రావడం కానీ, పిల్లలు గ్రోయింగ్ ఒక సమంగా గ్రోయింగ్ అంటే ఒక మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట ఎక్కడైనా పిల్లలు తెస్తే ఒక కోడి కేజీ ఉంటే ఒక కోడి 1.5 కేజీ ఉంటుంది, ఒక కోడి 2 కేజీలు ఉంటుంది, ఒక కోడి వచ్చేసి 100 గ్రాములు ఉంటుందండి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి ఖచ్చితంగా ఖచ్చితమైన సమపాలలో వెయిట్ వచ్చేదానికి మనం ప్రయత్నించామండి. 30,000 రూపాయల పెట్టుబడితో మొదలు పెట్టామని 100,000 రూపాయల వరకు వ్యాపారాన్ని విస్తరించుకోగలిగామని చెబుతున్నారు విజయరెడ్డి. కొత్తగా కోళ్ల పెంపకాన్ని చేపట్టాలనుకునే రైతులు 1,000 పిల్లలతో వ్యాపారాన్ని మొదలు పెడితే కనీసం 2,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని, 3 నెలల పాటు కోళ్లను పెంచి విక్రయిస్తే 3.5 లక్షల దాకా ఆదాయం వస్తుందని చెబుతున్నారు విజయరెడ్డి. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా అనుభవం సంపాదించేందుకు మొదట 1,000 కోళ్లతో మొదలు పెడితే చాలంటున్నారు. పెట్టుబడులు ఆదాయం వేయాలకు వచ్చేసరికి మేము స్టార్టింగ్ వచ్చేసరికి 30,000తో స్టార్ట్ చేసామండి. అప్పట్లో తెలియదు కాబట్టి ఇప్పుడు 1,000 పిల్లలకు మీకు అందాజుగా చెప్తున్నాండి. 1,000 పిల్లలకి మనకు పెట్టుబడి ఖర్చు ఆదాయం అయితే అని 1,000 అయితేనేమి ఎంత వస్తాయి ఒక అందాజుగా చెప్తున్నారండి మీకు. ఈ 1,000 పిల్లలకు వచ్చేసరికి మీకు పిల్లల కాస్ట్ అయితేనేమి, మీకు ఫీడింగ్ ఖర్చు అయితేనేమి, మొత్తంగా ఎంత లేబర్ ఖర్చు, మెడిసిన్స్, టెక్నికల్ టీమ్ ఖర్చు మొత్తంగా తీసుకున్నా మీకు 2,00,000 నుంచి 2,40,000 రూపాయల ఖర్చు వస్తుందండి. ఈ 2,40,000 మొత్తానికండి నేను చెప్పేది. కంపెనీ ఫీడింగ్ వాడుకుంటే, మేము చెప్పినట్టు ఫీడింగ్ వాడుకొని మేము చెప్పిన సీడ్ వేసుకుంటే 2,40,000 ఖర్చు వస్తుందండి. మీకు 1,800 నుంచి 2 టన్నులు మాల్ దిగుతుందండి. అంటే 1,800 కేజీల నుంచి 2,000 కేజీలు మాల్ మీకు దిగుతుందండి కోళ్ళు. ఈ 2,000 కేజీలు సరాసరిగా మీరు 200 లెక్కన లేదు 170 లేదు 200 మ్యాక్స్ మీరు వేసుకున్నారనుకోండి. మ్యాక్స్ రేట్ 200, మినిమం రేట్ 170 లెక్కన వేసుకున్నా, 200 మనం అంచనా వేసుకొని మాట్లాడుకుంటే మినిమం టు మినిమం 3,60,000 నుంచి 4,00,000 రూపాయలు ఆదాయం వచ్చేదని ఉంటుందండి. 4 లక్షల్లో మీకు 2,40,000 తీసేస్తే 1,60,000 నుంచి 1,50,000 నుంచి 1,60,000 ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉందండి.
నాటుకోళ్ల పెంపకంపై ఆసక్తి కలిగిన వారికి అవసరమైన కోడి పిల్లలు ఫీడ్ వంటివి సరఫరా చేయడమే కాకుండా తగిన సూచనలు సలహాలు కూడా ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు విజయ రెడ్డి. మార్కెట్ ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తామండి, ఎలా చేసుకోవాలి ఎలా ఇచ్చేయాలి అనేసి దాన్ని నేను చెప్తాను, మీకు అవగాహన కార్యక్రమం కూడా చెప్తాను మీకు మార్కెట్ ఎలా చేసుకోవాలి ఎట్లా పెంచుకోవాలి ఏంటనేసి దాన్ని బట్టే మీరు చేసుకోండి. ఇది 1 లక్ష రూపాయలు మీ ఆదాయం పెట్టుకున్నా కూడా సగటున ఒక మనిషి మనకి జీతం వస్తే మనకు నెలకు 30,000 జీతం వచ్చినట్టుగా మనం నాటుకోళ్ళు 1,000 పిల్లలు పెట్టుకుంటే సంపాదించుకోవచ్చు. మాకు వచ్చేసరికి దీనికి ఈ హ్యాచరీ మెయింటెనెన్స్కి వీటికి అంతటి కూడా మనకు ఒక 22-27 లాక్స్ వరకు మాకు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందండి. ఫామ్స్కు వేరే ఇన్వెస్ట్మెంట్ అండి, ఫామ్స్ ఇంక మీకు తెలిసిందే కాబట్టి ఫామ్స్కు మళ్ళీ సపరేట్గా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చిందండి. హ్యాచరీకి వచ్చేసరికి మాకు 20-27 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అయిందండి. దీంట్లో మేము ఎగ్ ప్రొడక్షన్ చిక్ ప్రొడక్షన్ వచ్చేసరికి 30,000 నుంచి మంత్లీ 1 లాక్ 1 లాక్ 20,000 వరకు పీక్ స్టేజ్లో 1 లాక్ 20,000 కూడా తీసుకున్నామండి ఒక్కొక్క రోజు. ప్రస్తుతానికైతే ఇప్పుడు 70,000-80,000 అటు వస్తున్నాయండి. ఇది అన్సీజన్ కాబట్టి మామూలు సీజన్లో అయితే 1 లాక్ నుంచి 1 లాక్ 20,000 వరకు తీస్తున్నామండి. మీకు ఎవరికైనా రైతులు ఆంధ్ర తెలంగాణలో ఎవరికైనా సీడ్ కావాలన్నా ఎవరికైనా టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా కూడా నేను మీకు డైరెక్ట్గా నన్నే సంప్రదించండి. నా నెంబర్ వచ్చేసి 9538987565. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అండి, 9538987565 ఇది నా నెంబర్ అండి. ఎవరైనా రైతులు ఏదైనా సలహాలు కావాలన్నా పిల్లలు కావాలన్నా 300 పిల్లలు పైన అయితే మనం ట్రైనింగ్ పంపిస్తున్నాం అండి. 300 లోపల అయితే మీరు వచ్చి తీసుకెళ్లాల్సి వస్తుంది. అంటే 3,000 పిల్లలు 4,000 పిల్లలు కావాలన్న వాళ్ళు అయితే డైరెక్ట్ ఫామ్కే మన బండిలోనే డెలివరీ, ఓన్ వెహికల్లోనే డెలివరీ ఇస్తున్నాం అండి. ఫామ్కి చేయడమే కాకుండా రైతుకు సంబంధించిన ఏంటి టెక్నికల్ సలహాలు సూచనలు, రైతును ఎలా పెంచాలి, కోళ్ళు ఎలా పెంచాలి, కొత్తగా యూత్ చాలామంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారని ఎలా పెంచాలనేది తెలియట్లేదు వాళ్ళకి. ఆ పెంచే విధానం కూడా మనమే ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రైతులకి మనం ఎట్లా మార్కెట్ చేసుకోవాలని కూడా చెప్పి వాళ్ళని రైతులను సక్సెస్ చేసేదానికి మేము మా ప్రయత్నం జరుగుతుందండి.